అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, సకల దేవతా చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులు తమిళనాడులో ఉన్నటువంటి దాదాపు 23 ఆస్తులను బహిరంగ వేలానికి ప్రకటించడం అనేది దేవస్థానం వారు చేసేటువంటి పెద్ద పొరపాటుగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది భక్తులు వారు శ్రీవారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి భావాలతో కానుకలను సమర్పించుకున్నప్పుడు అవన్నీ కూడా దేవస్థానం వారు దేవస్థానానికి ఉపయోగిస్తే బాగుంటుంది తప్ప ఈ విధంగా అమ్మకానికి బహిరంగంగా పెట్టి వాటిని విక్రయించడం అనేది ఏమాత్రం కూడా క్షమించరాని నేరం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దేవస్థానం వారు చెప్పేటువంటి సాకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు అని వారు సాకు చెప్పడం జరిగింది. నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు కబ్జాకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా దేవస్థానం అధికారులు చెప్పడం చాలా హాస్యాస్పదం. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు, వారందరికీ కూడా దేవస్థానం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాటి భద్రతకు వారిని నియమించడం కానీ లేదంటే నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని ఉపయోగకరంగా మార్చడం ద్వారా, అంటే వాణిజ్య సముదాయాలను నిర్మించడం ద్వారా కానీ లేదంటే గృహ సముదాయాలు నిర్మించడం ద్వారా కానీ లేదంటే ఇతరత్ర పనులకు ఆ యొక్క భూములను బాడుగకు ఇవ్వడం ద్వారా కానీ ఇలా ఎన్నో మార్గాల ద్వారా ఆదాయాలను సమకూర్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవస్థానం అధికారులు ఆ దిశగా అడుగులు వేయకుండా ఆ భూములను అమ్మడానికి పూనుకోవడం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఎవరి ఆశ కోసం ఎవరి ఆశీస్సులు ఇక్కడ అందుతున్నాయనేది తీవ్ర అనుమానాలకి మనకి వ్యక్తమవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నిర్ణయం పైన అధికారులు మరొకసారి పునరాలోచించి ఏమాత్రం కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శ్రీవారి ఆస్తులను కాపాడాల్సిన దేవస్థానమే ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను వేలానికి వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ప్రజలందరూ కూడా ముఖ్యంగా శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పునరాలోచించి ఈ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. లేనటువంటి పక్షంలో భక్తుల నుంచి మీరు పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు ఈరోజు టీటీడీకి ఆ యొక్క 23 ఆస్తులను వేలవేస్తే వచ్చేటువంటి 100 కోట్లు అత్యవసరమైనటువంటి ఆర్థిక అవసరాలు ఏమీ కూడా దేవస్థానానికి లేవు. ఈరోజు భక్తులు ఎంతోమంది ఎన్నో మార్గాల ద్వారా ఈరోజు దేవస్థానానికి అనేక కానుకలు ఆర్థిక ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. మీరు ఈ 100 కోట్లు సమకూర్చుకోవాలనేటువంటి సాకు ద్వారా ఈ భూముల అమ్మకం అనేది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎన్నో 1000 కోట్లు దేవస్థానంలో ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనేమి, బంగారం రూపంలోనైతేనేమి, వెండి రూపంలోనైతేనేమి, వజ్ర వైడూర్యాల రూపంలో అయితేనేమి, ఈరోజు దేవస్థానం వద్ద 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఈ 100 కోట్ల అవసరం నిమిత్తం మీరు ఈ యొక్క 23 ఆస్తులను వేలం వేయడం కన్నా ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఉపయోగకరంగా మారిస్తే ప్రజలందరూ కూడా ముఖ్యంగా భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.